హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు త్రీ ఫేజ్ స్టార్ కనెక్షన్ అంటే ఏమిటి, అలాగే డెల్టా కనెక్షన్ అంటే ఏమిటో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా యాంగిల్ అనేది రొటేట్ చేసి ఈ స్టార్ కనెక్షన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు, అలాగే డెల్టా కనెక్షన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు త్రీ ఫేజ్ స్టార్ డెల్టా కనెక్షన్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఇక్కడ వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ అని రాస్తుంది, అలాగే త్రీ ఫేజ్ మీకు ఇక్కడ త్రీ పై పెట్టామంటే ఫేజ్ అని అర్థం. మీకు త్రీ ఫేజ్ డెల్టా వర్సెస్ స్టార్ కనెక్షన్ అని ఉంది. మీకు ఇక్కడ ముందుగా డెల్టా కనెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా మీరు ఒక వైండింగ్ తీసుకోండి, ఒక వైండింగ్కి మీకు స్టార్టింగ్ ఒక వైర్ ఉంటుంది, ఎండింగ్ వైర్ ఒక వైర్ ఉంటుంది. మీకు ఇది ఒక వైండింగ్, ఇది ఒక వైండింగ్, ఇది ఒక వైండింగ్. ఈ మూడు వైండింగ్స్కి మూడు స్టార్టింగ్స్ ఉంటాయి, మూడు ఎండింగ్స్ ఉంటాయి. మీరు అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మీకు త్రీ ఫేజ్లో RYB ఉంటాయి కదా, రెడ్, ఎల్లో, బ్లూ. ఫస్ట్ మనం ఈ రెడ్ ఫేజ్ చూసుకుంటే రెడ్కి స్టార్టింగ్ ఒకటి ఉంటుంది, ఎండింగ్ ఒకటి ఉంటుంది. అలాగే మీకు వై ఫేజ్ ఉంటుంది కదా, ఎల్లో ఫేజ్, ఎల్లో ఫేజ్కి వైండింగ్లో స్టార్టింగ్ ఒక వైర్ ఉంటుంది, ఎండింగ్ ఒక వైర్ ఉంటుంది. అలాగే మీకు బ్లూ ఫేజ్లో వైండింగ్కి స్టార్టింగ్ ఒక వైర్ ఉంటుంది, ఎండింగ్ ఒక వైర్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ ఎండింగ్ వైర్స్ని ఇక్కడ R1 R2 అని చూసారా, మీకు రెడ్ ఫేజ్ 1 రెడ్ ఫేజ్ 2 ఎలాగన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ ఎండింగ్ ఎండింగ్ స్టార్టింగ్ ఎలా కనెక్ట్ చేసుకున్నా మీకు అక్కడ వైండింగ్ అయితే ఏమీ అవ్వదు, నో ప్రాబ్లం. మీకు డెల్టా కనెక్షన్ కాబట్టి మీకు ఇక్కడ R1 ఉంది, అలాగే Y1 ఉంది. R1 Y1 మీకు ఎండింగ్ని కానీ స్టార్టింగ్ని కానీ ఒక చోట కలుపుతారు. అలాగే మీకు R2 B1, ఈ R2 B1 అనేది మీకు ఎండింగ్లో కలుపుతారు వైండింగ్స్. ఆర్కి ఒక ఎండింగ్ ఉంటుంది, బీకి ఒక స్టార్టింగ్ అని ఎండింగ్ అని ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు. అలాగే మీకు చివరిది B2 Y2 Y2 ఎండింగ్, అలాగే B2 ఎండింగ్ని ఇక్కడ కలుపుతారు. మీకు ఇలా కలపడం వల్ల మీకు ఇక్కడ డెల్టా వైండింగ్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ పేజెస్ ఉంటాయి, ఇక్కడ ఆర్ ఫేజ్ కనెక్ట్ చేస్తారు, ఇక్కడ వై ఫేజ్ కనెక్ట్ చేస్తారు, ఇక్కడ బి ఫేజ్ కనెక్ట్ చేస్తారు. ఇలా త్రీ ఫేజెస్ అయితే కనెక్ట్ చేస్తారు. ఈ త్రీ ఫేజెస్ అయితే కనెక్ట్ చేసినప్పుడు మీకు ఎక్కువ మీకు డెల్టా కనెక్షన్లో మోటార్స్ ఉంటాయి, త్రీ ఫేజ్ మోటార్స్ ఉంటాయి కదా, త్రీ ఫేజ్ మోటార్స్ ఎక్కువ శాతం మీకు డెల్టాలోనే ఉంటాయి. ఇక్కడ మీకు ఆర్ ఫేజ్, అలాగే ఇక్కడ వై ఫేజ్ లేదా అక్కడ బి ఫేజ్ లేదా ఇక్కడ ఆర్ ఫేజ్, ఇక్కడ వై ఫేజ్, ఇక్కడ బి ఫేజ్. మీకు త్రీ ఫేజ్లో RYB ఫేజెస్ ఉంటాయి కాబట్టి ఈ మూడు వైండింగ్స్ ఎండ్స్ దగ్గర కనెక్ట్ చేస్తే మీకు అక్కడ మోటార్లో వైండింగ్ ఉంటుంది కదా, ఆ వైండింగ్లో మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వి మీకు మోటార్ అయితే రన్ అవుతుంది. ఈ విధంగా మీకు డెల్టా కనెక్షన్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇప్పుడు స్టార్ కనెక్షన్ అయితే చెప్తున్నాను. మీకు స్టార్ కనెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. త్రీ వైండింగ్స్ ఉంటాయి మీకు స్టార్ కనెక్షన్లో కూడా. మీకు RYB త్రీ ఫేజెస్ ఉంటాయి, అలాగే మీకు ఆర్ వైండింగ్ ఉంటుంది, వై వైండింగ్ ఉంటుంది, బి వైండింగ్ ఉంటుంది. ఈ RYB మీకు ఈ RYBలో ఏ వైండింగ్కి అయినా మీకు స్టార్టింగ్ ఒక వైర్ ఉంటుంది, ఎండింగ్ ఒక వైర్ ఉంటుంది. మీకు ఈ ఆర్ వైండింగ్లో స్టార్టింగ్ వైరు, అలాగే ఎండింగ్ వైరు, అలాగే వై వైండింగ్లో స్టార్టింగ్ వైరు, ఎండింగ్ వైరు, బి వైండింగ్లో స్టార్టింగ్ వైరు, ఎండింగ్ వైరు. ఈ మూడు స్టార్టింగ్ వైర్స్ని ఒక చోట కలుపుతారు, Y1 R1 B1. ఇలా మూడు స్టార్టింగ్ వైర్స్ని ఒక చోట కలిపి అక్కడ మీకు స్టార్ కనెక్షన్ అవుతుంది. మూడు వైండింగ్ టెర్మినల్స్ అనేది అక్కడ కలవడం వల్ల మీకు అక్కడ స్టార్ కనెక్షన్ అనేది ఏర్పడి మీకు న్యూట్రల్ అనేది అవుతుంది. అలాగే మీకు ఇక్కడ మిగిలిన పేజెస్ మిగిలిన త్రీ ఫేజ్ అనేది ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్. ఇక్కడ మనం మూడు పేజెస్ అనేది కనెక్ట్ చేస్తే మనకి మూడు పేజెస్ అనేది పవర్ అనేది వైండింగ్లో నుంచి ట్రాన్స్ఫర్ అవి మీకు ఈ స్టార్ కనెక్షన్ దగ్గర దాని వాల్యూ అయితే జీరో అవుతుంది. మీకు ఈ స్టార్ కనెక్షన్ అనేది మీకు స్టార్ మోటార్స్ ఉంటాయి, మీకు స్టార్ మోటార్స్ కూడా ఉంటాయి. అలాగే మీకు మెయిన్ ఈ స్టార్ కనెక్షన్ అనేది ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే మస్ట్ అండ్ షుడ్ బి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. న్యూట్రల్ అనేది మనకి ఈ స్టార్ కనెక్షన్లోనే వస్తుంది. ఇంటి దగ్గర ఉండే ట్రాన్స్ఫార్మర్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు ఇన్పుట్ వచ్చి డెల్టాలో ఉంటుంది. త్రీ ఫేజెస్ అయితే మీకు RYB అనేది త్రీ ఫేజెస్ కనెక్ట్ చేసి ఉంటుంది 11 KV ట్రాన్స్ఫార్మర్కి. 11 KV/440 ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, మీకు ఇన్పుట్ RYB కనెక్ట్ చేసి ఉంటుంది మూడు ఫేజెస్ అయితే. మనకు అవుట్పుట్ వచ్చి RYB న్యూట్రల్ అనేది ఒకటి వస్తుంది. మీకు ఇన్పుట్ వైండింగ్ అయితే ఇలా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్లో, మీకు అవుట్పుట్ వైండింగ్ అయితే ఇలా ఉంటుంది. మీకు న్యూట్రల్ అనేది దేనికంటే మీకు న్యూట్రల్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి మనం సింగిల్ ఫేజ్లో కనుక న్యూట్రల్ అయితే కనెక్ట్ చేయకపోతే
మీకు అక్కడ సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వదు. ఒక సర్క్యూట్ క్లోజ్ అవ్వాలంటే కంపల్సరీ మనం న్యూట్రల్ అయితే కనెక్ట్ చేయాలి. న్యూట్రల్ కనెక్ట్ చేయకుండా మనం ఏమైనా ప్రొడక్ట్స్ని, హోమ్ అప్లయన్సెస్ని మనం రన్ చేయగలమంటే రన్ చేయలేము, అది మీరు గుర్తుపెట్టుకోండి. అదే మీకు 3-ఫేజ్ మోటార్స్ ఉంటాయి, 3-ఫేజ్ మోటార్స్కి మీరు న్యూట్రల్ అయితే కనెక్ట్ చేయవలసిన అవసరం ఉండదు. మీకు డెల్టా మోటార్ కానీ స్టార్ మోటార్ కానీ మీరు 3-ఫేజ్ సప్లై అయితే అక్కడ తీసుకెళ్తే మీకు పనిచేస్తుంది, మోటార్ అనేది రన్ అవుతుంది. బాడీ ఎర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి కనెక్ట్ చేయండి మోటార్స్కి గట. అలాగే మీకు ఈ స్టార్ కనెక్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే మీకు జనరేటర్స్ ఉంటాయి, మీరు 3-ఫేజ్ జనరేటర్స్ ఉంటాయి. మీకు 3-ఫేజ్ జనరేటర్స్లో కూడా మీకు లోపల డైనమోలో ఈ వైండింగే ఉంటుంది, స్టార్ వైండింగ్ ఉంటుంది. మీకు 3-ఫేజెస్ అవుట్పుట్ వస్తుంది ఆర్వైబి, అలాగే న్యూట్రల్ కూడా వస్తుంది. ఆ న్యూట్రల్ అనేది మీకు 3-ఫేజ్ జనరేటర్స్లో మీకు స్టార్ కనెక్షనే చేసి ఉంటుంది. మీకు డెల్టా కనెక్షన్ అంటే ఇది, స్టార్ కనెక్షన్ అంటే ఇది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు మోటార్స్లో మీకు మోటార్స్ ఉంటే 3-ఫేజ్ మోటార్స్ స్టార్ డెల్టా మోటార్స్ అంటారు. యాక్చువల్లీ మీకు 3-ఫేజ్ మోటార్స్లో డెల్టా మోటార్స్ ఎక్కువ ఉంటాయి మామూలుగా అయితే, లేదా స్టార్ మోటార్స్ అయితే తక్కువ ఉంటాయి. మీకు డెల్టా మోటార్లో టార్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఈ మీకు డెల్టా వైండింగ్లో 3-ఫేజ్ డెల్టా వైండింగ్ మన 3-ఫేజ్ సప్లై కనెక్ట్ చేస్తే మీకు అక్కడ టార్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మోటార్ యొక్క పనితనం బాగుంటుంది. అదే స్టార్ కనెక్షన్లో మీకు టార్క్ అనేది కొంచెం తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల మోటార్ అనేది పనితనం కొంచెం తగ్గుతుంది. ఎక్కువ శాతం 3-ఫేజ్ డెల్టా మోటార్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనకి తర్వాత మీకు 3-ఫేజ్ స్టార్ డెల్టా మోటార్స్ ఉంటాయి. 3-ఫేజ్ స్టార్ డెల్టా మోటార్స్లో మీకు 2 వైండింగ్స్ ఉంటాయి. స్టార్ డెల్టా మోటార్ అంటే మీకు స్టార్ వైండింగ్ ఉంటుంది, డెల్టా వైండింగ్ ఉంటుంది. ఇక్కడ 3-ఫేజ్ స్టార్ డెల్టా మోటార్లో టెర్మినల్స్ 6 టెర్మినల్స్ ఉంటాయి టోటల్. మీకు A1, B1, C1 వచ్చి మీకు స్టార్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. మీకు స్టార్ సింబల్ అయితే ఇది, డెల్టా సింబల్ అయితే ఇది, ట్రయాంగిల్లా ఉంటుంది డెల్టా అయితే. అలాగే మీకు A2, B2, C2 వచ్చి మీకు ట్రయాంగిల్, డెల్టా. అలాగే మీకు మోటార్ టెర్మినల్స్ వచ్చి 3-ఫేజ్ అవి. 3-ఫేజ్ స్టార్ డెల్టా మోటార్ మీకు రన్నింగ్ వచ్చి డెల్టాలో ఉంటుంది, స్టార్టింగ్ వచ్చి స్టార్లో ఉంటుంది. మీకు 3-ఫేజ్కి వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు, ఇంకా డీటెయిల్గా రాశాను. 3-ఫేజ్ స్టార్ డెల్టా మోటార్ స్టార్టర్ వచ్చి మీకు స్టార్టర్లో కూడా A1, B1, C1 మీకు స్టార్ కనెక్షన్, అది A2, B2, C2 వచ్చి డెల్టా కనెక్షన్. మీకు 2 వైండింగ్స్ ఉంటాయి కాబట్టి 2 పవర్ కేబుల్స్ అయితే రన్ చేయాలి మనం 3-ఫేజ్ స్టార్ డెల్టా మోటార్కి. ఒక కేబుల్ వచ్చి స్టార్ వైండింగ్ కనెక్ట్ చేయాలి, ఇంకో కేబుల్ వచ్చి డెల్టా వైండింగ్ అయితే కనెక్ట్ చేయాలి. మీకు 3-ఫేజ్ స్టార్ డెల్టా స్టార్టర్ అనేది వేరేగా ఉంటుంది. మన ఇన్పుట్ సప్లై అనేది 3-ఫేజ్ ఇస్తాం 3-ఫేజ్ స్టార్ డెల్టా స్టార్టర్కి, కానీ అవుట్పుట్ అనేది 2 వైండింగ్ సప్లై అవుతుంది. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టార్టింగ్లో మీకు స్టార్లో రన్ అవుతుంది. ఎప్పుడైతే స్టార్లో రన్ అయ్యే మోటార్ అనేది ఒక 10-20 సెకండ్స్ అనేది రన్ అవ్వి మీకు ఆటోమేటిక్గా డెల్టాలోకి వెళ్ళిపోతుంది. అంటే స్టార్ వైండింగ్కి వెళ్ళినటువంటి సప్లై అనేది ఆఫ్ అయిపోయి మీకు డెల్టా వైండింగ్కి సప్లై అనేది వెళ్తుంది. ఎప్పుడైతే ఈ డెల్టా వైండింగ్ సప్లై వెళ్ళిందో అప్పుడు మీకు మోటార్ అనేది వేగంగా తిరుగుతుంది. స్టార్లో అయితే మీకు స్లోగా తిరుగుతుంది మోటార్ అనేది. ఎప్పుడైతే డెల్టా వైండింగ్కి వెళ్ళిపోతుందో మీకు మోటార్లో ఫుల్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మీకు మోటార్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇవి ఎక్కువ శాతం మీకు ఈ 3-ఫేజ్ స్టార్ డెల్టా మోటార్స్ అనేవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే మీకు ఫ్లోర్ మిల్స్ ఉంటాయి కదా, ఫ్లోర్ మిల్స్లో ఎక్కువ మీకు 3-ఫేజ్ స్టార్ డెల్టా మోటార్స్ యూజ్ చేస్తారు. అలాగే ఏమైనా ఇండస్ట్రియల్స్ మీకు ఇండస్ట్రియల్స్ కూడా మీకు 3-ఫేజ్ స్టార్ డెల్టా మోటార్స్ అనేది యూజ్ చేస్తారు. మీకు 3-ఫేజ్లో డెల్టా మోటార్స్ వచ్చి మీకు 20 HP దాకా ఉంటాయి. 20 HP దాకా మీకు డెల్టా మోటార్స్ వరకు ఉంటాయి మీకు. అదే మీకు 20 HP ఏబో ఉందనుకోండి, 20 HP ఏబో నుండి మీకు స్టార్ డెల్టా మోటార్స్ ఉంటాయి. 2 వైండింగ్స్ ఉంటాయి అందులో. మీకు స్టార్టింగ్ వచ్చి మీకు స్టార్లో రన్ అవుతుంది మోటార్ అనేది, రన్నింగ్ వచ్చి మీకు డెల్టాలో రన్ అవుతుంది. ఇలా రన్ అవడం వల్ల మీకు స్టార్లో స్టార్ కనెక్షన్లో టార్క్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, డెల్టా కనెక్షన్లో టార్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు స్టార్ కనెక్షన్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు, అలాగే మీకు డెల్టా కనెక్షన్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.